హోల్ సిటీ సూర్యబాయి. ఎవ్వరికి నేను భయపడను, గుట్టిగానే నేను హోల్ సిటీ సూర్యబాయి కాలేదు. నాకు ఉండేది నాకు ఉంటది, మంచోళ్ళకి మంచి చెడ్డోళ్ళకి చెడు. పుట్టుకతోనే బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళ లేకపోతే మిడిల్లో వచ్చింది? నా ఓన్గా నన్ను నేను క్రియేట్ చేసుకొని పైకి ఎదిగా. ఈ మధ్య చాలా డల్ అయిపోయారని విన్నాము. కేవలం అమ్మగారు చనిపోయారని ఒకే ఒక కారణమా? అవును, అమ్మగారు చనిపోయారని ఒకటే కారణం. అదే అంటారు, మమ్మీతో చాలా బాండింగ్ ఉండేది. మమ్మీ చనిపోయిన తర్వాత నాకేం మైండ్ పని చేయలేదు, అర్థం కాలేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. వెనకాల చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి 10 మందికి సాయం చేస్తున్నారు. మంచి అనే ఒక మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. నేను వెనకాల చేసిన తప్పు నాకు ఒక్క చూపించండి. మీరు తప్పులు చేశారని నేను చెప్పట్లేదు. మరి మీ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు మీరు? చాలా మంది కింద కామెంట్స్ లో పెట్టారు, తొవ్వలో పోతుంటాము, 10 మంది మనల్ని విమర్శిస్తుంటారు. ఎందుకు నన్ను విమర్శించడం అంటే మనం అక్కడే ఆగిపోతాం. నేను దాటి వెళ్ళాలనుకుంటున్నా, అది వాళ్ళ ప్రాబ్లం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉంది. ఒక్కటిగా రెండు అడగని చెప్తాను. వాచ్ గోల్డా అండి? కాదండి, గిఫ్ట్ వచ్చింది. గోల్డా కాదా? గోల్డా, రోడ్డు గేల్డా, 1000 రూపాయలా, 2 లక్షలా, 5 లక్షలా? అంటే ఓయో రూమ్ లో పోయా, ఓయో రూమ్ లో పోయా, పిల్ల దగ్గర తీసుకొచ్చిందా నాకు అది తెలియదు. ఇంకొక లాస్ట్ క్వశ్చన్. కానీ కానీ ఏజ్ ఎంత? 32. చిన్న ఏజ్? అమ్మా పక్కన పెట్టేసామ్మా, దేవత గారు పక్కన పెట్టేసింది. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అంటే పాలతో ముఖం కలుపుకోవాలి. అమ్మాయి అంత అందంగా ఉంటది, అంత మంచి అమ్మాయి, ఆ లంగోనికి ఎట్టబడ్డదమ్మా. ఇటీవల కాలంలో పైల్వాన్స్ మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, దాని గురించి మీ స్పందన ఏంటి? ఒక్కరి మీద వస్తుంటాయి వార్తలు, అవునా కదా? పైల్వాన్ల మీదే కాదు, నేను అన్న వార్తలు వేరు, మీరు అంటున్న వార్తలు వేరు. మరి మీరన్న వార్తలు నాకు అర్థం కాలేదు, మీరే చెప్పండి మరి ఆ వార్త ఏందో. ఇంకొక ప్రశ్న. ఎన్ని ప్రశ్నలు అండి? ఇంకోటి 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 అని 20-30 అయిపోయినాయి. ఎంతగానో ప్రేమించిన ఒక అమ్మాయి చనిపోయిందని విన్నాము, నిజమేనా? నా లైఫ్ లో ఎందుకో నేను దేన్నైతే ఎక్కువ ఇష్టపడతానో అది నాకు దక్కదే, అది ఎందుకో అర్థం కాదు. దేవుడు హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ ఒక పెద్ద సెలబ్రిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అలాంటి పనులు కానివ్వండి, ఆయన చేసే ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ మొత్తం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనే సూర్యాబాయి. అయితే వాళ్ళ అమ్మగారు చనిపోక ముందు వరకు ఆయన ఎలా ఉంటారు ఏంటని ప్రతి ఒక్కరికి తెలుసు. చనిపోయాక ఆయన లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే దేవక గారు. మామూలుగా మీరు పుట్టుకతోనే బ్యాక్గ్రౌండ్ బాగా ఉన్న వాళ్ళ లేకపోతే మిడిల్లో వచ్చిందా? లేదు, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదండి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మా మమ్మీ మా డాడీ ఇద్దరు ఒక కూలీ పని చేసి నన్ను చదివించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నా ఓన్గా నన్ను నేను క్రియేట్ చేసుకొని పైకి ఎదిగా. ఎవరి సపోర్ట్ లేదు. ఇంత స్థాయికి రావడానికి కారణం మీరే అంటారు? నేనే, ఐ మీన్ మా తల్లిదండ్రి పెంపకం, వాళ్ళు నన్ను అలా పెంచారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా. మీరు ఎంతో మందికి దానం చేస్తూ ఉంటారు, ఎంతో మందికి ఆపరేషన్లు చేశారు. మీ ఇంటి ముందుకు ఎవరైనా సహాయం కోసం వస్తే ప్రతి ఒక్కరికి కూడా మీరు సాయం చేసే వ్యక్తి. కానీ ఈ మధ్య చాలా డల్ అయిపోయారని విన్నాము. కేవలం అమ్మగారు చనిపోయారనే ఒకే ఒక కారణమా? అవును, అమ్మగారు చనిపోయారని ఒకటే కారణం. అదే అంటారు, అదే 100% అదే. ఎందుకంటే లైఫ్లో ఇద్దరే వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులకే మనం సమాధానం చెప్పాలి, మన అమ్మ మన నాన్న. వాళ్ళు మంచిగా ఉంటే మనం ఎప్పుడైనా మంచిగా ఉంటాం. అలాంటిది మమ్మీ చనిపోయిన తర్వాత ఇక ఆ మనిషి ఎలా అయిపోయి, నాకు మమ్మీ అంటే మమ్మీతో చాలా బాండింగ్ ఉండేది. మమ్మీ చనిపోయిన తర్వాత నాకేం మైండ్ పని చేయలేదు, అర్థం కాలేదు, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అలా అయిపోయింది. అంటే సడన్గా అయితే అయిపోలేదు కదండి, తనకి హెల్త్ ఇష్యూ ముందు నుంచే బాగాలేదు నుంచి అనుకోకుండా, అంటే ఫస్ట్ కేర్ తీసుకుంటే ఒకవేళ ఏమైనా బతికేదేమో క్యాన్సర్ మమ్మీకి, అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోయింది దేవిక గారు. సో అది మీరు జీర్ణించుకోలేకపోయా? ఎందుకంటే ఒక వస్తువు పోతే వస్తువు వస్తుంది, అవునా కదా? ఏది పోయినా వస్తుంది, కానీ పైకి పోయిన వాళ్ళు తిరిగి రాలేదు. ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. మీరైతే ఆ విషయంలో హ్యాపీ చేశారు అని అనొచ్చా అమ్మగారిని? 100% మా బస్తీ మొత్తాన్ని అడిగినా కూడా చెప్తారు.
మీకు ఇప్పటి వరకు ఎంత గోల్డ్ ఉందండి? ఉండేదండి ఒకప్పుడు, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకంటారు? వస్తుంది. ఇక చెప్పాను కదా మమ్మీకి హెల్త్ ఇష్యూ అని చెప్పి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా ఇంకా ఇలా పెట్టానని చెప్పి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు ఉండేది, పోయింది, మళ్ళీ వస్తుంది అంతే. ఎందుకంటే మనం సంపాదించుకుంటే వచ్చింది అది. అవును, మనం పోగొట్టుకుంటే పోయింది. మళ్ళీ మన దగ్గర అంత విల్ పవర్ ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, మళ్ళీ జీరో నుంచి మళ్ళీ హీరోగా అవుతాను అంటారు. 100%. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఆస్తి పోవడానికి కారణం ఎవరంటారు? అంటే ఫ్రెండ్సా, లేకపోతే అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోవడమా? ఆ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే పెట్టిన అని చెప్పడం, అండ్ ఫ్రెండ్స్ కూడా నేను ఏ ఫ్రెండ్స్ కూడా నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిన, ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన, ఎవరు తెలియని వ్యక్తులకి హెల్ప్ చేసిన, మా ఏరియా కాకుండా ఎక్కడెక్కడో ఏరియాస్ నుంచి నాకు కాల్స్ వస్తే, లాక్డౌన్లో కావచ్చు, ప్రతి దగ్గర చాలా హెల్ప్ చేసిన. కానీ ఈ క్వశ్చన్ ప్రతి ఇంటర్వ్యూలో పదే పదే అడుగుతుంటే నాకు మంచి అనిపించట్లేదు. ఎందుకంటే చేసిన అని చెప్తుంటే చేసిన దానికి నాకు సాటిస్ఫై లేకుండా అయిపోతుంది. నేను ఆ విధంగా అడగలేదండి. యా, అంటే అమ్మగారి హెల్త్ బాగాలేక, అంటే అమ్మగారు ఆరోగ్య పరంగా పెట్టి ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఫ్రెండ్స్కి పెట్టి ఇబ్బంది పడ్డారా అనేది అడిగాను. అది చెప్పడం ఇష్టం లేదండి నాకు. ఆ క్వశ్చన్కి ఆన్సరే చెప్పను. ఆన్సర్ చెప్పండి. నేను అది ఎలా అయితే పోయింది అంతే ఎనఫ్. కానీ వేస్ట్గా మాత్రం పోలేదు. వేస్ట్ నాకు ఎలాంటి షోక్ లేదు. ఏ షోక్ లేదు నాకు. 10 మందికి సాయం చేయడం, 10 మందికి అన్నం పెట్టడం, 10 మంది ప్రాబ్లంలో ఉన్నారంటే నేనున్నా అని ధైర్యం చెప్పడం, ఇవే నా షోక్లు. అంతకుమించి వేరే షోక్ నాకు లేదు. దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి నీ ఎలా లాస్ అయ్యి ఉండొచ్చు అని. అర్థమైంది, నేను చెప్పను. మేమే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా రాసుకోవాలి అంటే. నార్మల్గా ఒక వ్యక్తి జీరో నుంచి హీరోకి కావాలంటే ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎస్. అయితే మీకు బిజినెస్లు కూడా కొన్ని ఉన్నాయి. ఎస్. కానీ సినిమా పరంగా సంపాదించారా, లేకపోతే బిజినెస్ల పరంగా సంపాదించారా ఇంత స్థాయికి రావడానికి? సినిమా పరంగా సంపాదించా, బిజినెస్ పరంగా సంపాదించా. ఒక్క చెప్పాలి సార్, రెండు కాదు. నేను ఒక అంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు అని అది అడిగా. వెళ్ళే చెప్తున్నాను కదా, ఒక్క దాని వల్లనే నేను ఇంత సంపాదించలేదు. ఏదైనా సంపాదించా, పోగొట్టుకున్నా, అన్ని ఇన్ని సోషల్ యాక్టివిటీస్ చేయాలంటే ఒక సినిమా పరంగానే సంపాదించా అంటే ఇట్స్ రాంగ్. సినిమా పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, అన్నిటి పరంగా అంటే దేవుడు నా మీద దయ చూపించాడు. ఎందుకంటే నేను 10 మందికి నేను పెడుతున్నా కాబట్టి, నేను 10 రూపాయలు పెట్టేటప్పుడు దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇచ్చాడు కూడా, తీసుకున్నాడు, మళ్ళీ ఇస్తాడు. నలుగురికి సాయం చేస్తున్నారు కాబట్టి మీరు 10 రూపాయలు పెడితే మీకు 100 రూపాయలు వస్తుంది అంటారు. నేను పెట్టినందుకు వస్తుంది అని నేను అనను. నేను పెట్టినా పెట్టకపోయినా నా రాతలో ఉంటే అది వస్తుంది, లేకపోతే రాదు. కానీ నేను సంపాదించిన ప్రతి రూపాయి 50 MP మాత్రం జనాల కోసమే ఖర్చు పెడతా. వీలైతే 1 రూపీ కూడా జనాల కోసమే ఖర్చు పెడతా. ఇంకోటి ఏంటంటే, నా తల్లి చనిపోయినట్టు ఇంకెవరో అలా చనిపోవద్దు. నా వల్ల ఎంత సాయం అయితే అంత సాయం నేను చేస్తా. అది ఏం చేస్తానో ఏంటో, అప్పు తీసుకుంటానా ఏం చేస్తానో. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోతే, తల్లిని ఇష్టపడే వ్యక్తి వాళ్ళు ఎలా అయిపోతారు, ఎలా ఉంటారు అనేది నీ 2 ఇయర్స్లో నేను చాలా చూసా. తల్లి తండ్రి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. వాళ్ళు లేనిదే మనం లేం. వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా తక్కువనే. ఫస్ట్ వాళ్ళు, తర్వాత ఎవరన్నా ఉన్నారంటే దేవుడు, అంతే. మామూలుగా సూర్య బాయ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్. మీ బిజినెస్ల పరంగా కానివ్వండి, లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా, ప్రతి పరంగా. ఎస్. కానీ సినిమా పరంగా ఎవరికి తెలియదని చెప్పచ్చా? తెలుసు సినిమా పరంగా చాలా మందికి. అంటే మీరు ఇప్పుడు వరకు పెద్ద పెద్ద సినిమాలు చాలా చేశారు, కానీ అంతగా గుర్తింపు రాలేదని నేను అంటాను. గుర్తింపు రాలేదంటే నేను ఓపెన్గా చెప్పాలంటే, నేను ఎవరి దగ్గర నేను లొంగను, ఈ అండి అని చెప్పి నేను అడుక్కోను. ఖాళీగా దేవుడు ఏం చెప్పిండు, అరే నీకు ఒక దారి చూపిస్తా, నువ్వు ఆ దారిలో వెళ్ళు, నీకు రాకపోతే నన్ను అడుగు అన్నాడు. అలా అన్నది కానీ ప్రతి ఒక్కని కాళ్ళు ముక్కు, ప్రతి ఒక్కని ఏవో జోకు అని చెప్పి అనలే. అవునా కదా, నేను నా దారిలో ఇప్పటిదాకా నేను వెళ్ళుకుంటూనే వచ్చా, నాకు సక్సెస్గానే ఉండా. ప్రతి ఒక్కరి దగ్గర పెట్టి కాళ్ళు ముక్కడము, అది చేయడము, ఈయనసారి నాకు ఇష్టం లేదు. అయినా బ్లేడ్లో కూడా లేదు, చేయను కూడా. వస్తే చేస్తా, నా ప్రయత్నం నేను చేస్తా. అప్పుడు వస్తే ఓకే, లేకపోతే రియల్ ఎస్టేట్ ఉంది, బిజినెస్లు ఉన్నాయి. ఎలా అయితే, ఎందుకంటే మనం
చాలా లో స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి చెప్తున్నా కదా, ఇప్పుడు కూడా నేను మూటలు మూయమన్నా కూడా మూస్తాను, ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాము. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నేను ఆ వర్క్ చేసుకుంటూ కూడా, అరే నీ యాక్టర్ని కదా, నాకు మంచి పేరు ఉంది కదా, మూటలు మోస్తే నా ఇజ్జత్ పోతుంది కదా అని నేను అనుకోను. లేదు, 100% లేదు. కష్టపడే ధైర్యం నా తల్లిదండ్రులు ఇచ్చారు, కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, ఏదైనా నేను చేస్తాను. ఒక తప్పు పని చేయకుండా, ఒక లంగ పని చేయకుండా, మంచి పని ఏ చేయడానికైనా ఐఎమ్ రెడీ. అంటే ఇప్పుడు సినిమాలు సీరియల్ మీరు ఇంతవరకు చేశారు, ఎస్, అంటే ఏంటి మీకు ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? అంటే ఇంట్రెస్టా అని కాదండి, అది అనుకోకుండా ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఓ, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది నాకు ఆపర్చునిటీ. చేసుకుంటూ వెళ్ళిపోయినా, దాంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి, ఎందుకు వదులుకోవాలి? ఒక ఫేమ్ అనేది ఉంది, ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు దొరికింది. అరే సూర్య అంటే, అరే ఫిలిం యాక్టర్, సోషల్ వర్కర్, పొలిటీషియన్, మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవి వచ్చాయి, దేవుడు ఇచ్చాడు మనకు. మనం చేసిన మంచి వల్ల కావచ్చు, లేకపోతే నా తల్లిదండ్రులు చేసిన మంచి వల్ల కావచ్చు, ఫేమ్ వచ్చింది. ఒకటి పోయినా ఒకటి ఉంది నాకు. కానీ ఇన్ని జరిగినా ఏవి, నేను ఇప్పుడు ఎంత సంపాదించినా, ఎంత గోల్డ్ వచ్చి గోల్డ్ వేసుకున్నా, ఏం చేసినా నా తల్లి మాత్రం నాకు తిరిగి రాదుగా. మామూలుగా ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తే చేస్తారా? లే, వస్తున్నాయి నాకు ఆల్రెడీ, వస్తున్నాయి, చేస్తా కూడా నేను. ఏమన్నా బ్యాడ్ ఇన్స్టెంట్ ఏమన్నా ఉందండి, అంటే అనుభవం ఏమన్నా బ్యాడ్ ఏమన్నా ఉందా సినిమా దాంట్లో? అంటే సినిమా పరంగా నాకేం లేదు. నా లైఫ్లో బ్యాడ్ అంటే మా అమ్మ విషయం మాత్రమే, ఇంకా ఏం అలాంటి బ్యాడ్ నాకు జరుగుతాయని నేను అనుకోను. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, బ్యాడ్ అనేది నా జీవితంలో ఉంది అంటే అమ్మగారు చనిపోవడమే అని. కానీ మీ జీవితంలో ఇంకొకటి కూడా బ్యాడ్ థింగ్ ఉంది అని మీన్ అంటారు. అంటే ఏం బ్యాడ్ లేదండి. మీరు ఎంతగానో ప్రేమించిన ఒక అమ్మాయి చనిపోయిందని విన్నాము, నిజమేనా? మీకెలా తెలిసిందండి? తెలుస్తూ ఉంటాయి కదండి. మీకెలా తెలిసింది? నిజమా కాదా? అవును, నిజమే. ఎలా జరిగింది, అసలు ఏం జరిగిందండి? ఎలానో తను చనిపోయింది అంతే. అంటే ఎన్ని ఇయర్స్ లవ్ మీది? ఐ థింక్ 6. మరి ఎలా అండి, అసలు ఎలా జరిగింది? ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది తను. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళారు ఆ రోజు, నేను వెళ్ళలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోతుంది చెప్పేవారు. ఆ అమ్మాయి బతుకుంటే చాలా నన్ను ఇష్టపడేది ఆ అమ్మాయి, నేను కూడా చాలా ఇష్టపడ్డా. మా అమ్మ అంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కొద్ది రోజులు నేను కోలుకోలే. మా అమ్మ ఉండే అప్పుడు ఆ ధైర్యం కొంచెం ఉండే నాకు. సరే, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మా అమ్మ ఉండే, మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఎవ్వరు లేరు, అందుకే నాకు ఇంత టైం పట్టింది దాని నుంచి కోలుకోవడానికి. ఇంత టైం పట్టింది నాకు. నా లైఫ్లో ఎందుకో నేను దేన్నైతే ఎక్కువ ఇష్టపడతానో అది నాకు దక్కదే, అది ఎందుకో అర్థం కాదు నాకు. దేవుడు ఇక్కడ రాశాడా, లేకపోతే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, అంటే నాకే తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తున్నానా, ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడిని ఒకటే కోరుకుంటా, దేవుడా ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడన్నా నా లైఫ్లో నేను కోరుకున్నదాన్నైనా, నేను ఇష్టపడే వస్తువుని దూరం చేయగని చెప్పి కోరుకుంటా. ఆ అమ్మాయి చనిపోవడం మీకు చాలా బాధాకరమైన విషయం, కానీ అమ్మగారు ఉన్నారు కాబట్టి అది కొంచెం తగ్గింది. సో ఇప్పుడు అమ్మగారు కూడా లేరు కాబట్టి కోలుకోవడానికి మీకు 2 సంవత్సరాలు పట్టింది అనొచ్చు. ఎస్. అయితే మామూలుగా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. యా, అంటే పైల్వాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా. అవును. అంత పెద్ద నెట్వర్క్ ఎలా వచ్చిందండి? నెట్వర్క్ ఎలా వచ్చిందంటే, ఒకటి మా నాన్న ఎప్పుడు ఒకటే మాట చెప్తుండే, అరే బాబు నువ్వు ఫేమస్ కావాలన్నా, ఒకరిని నువ్వు గుర్తు పెట్టుకోవాలన్నా 2 ఆప్షన్లు రా. నేను చదువుకునేటప్పుడు మా నాన్న చెప్తుండే, ఒకటి మంచోడైనా మంచోడై ఉండాలి, 2 లంగబాడకో అయినా ఉండాలి, అదన్నా కావాలి ఇదన్నా కావాలి, దీన్ని బట్టి నువ్వు దేన్ని నీ చాయిస్ దేన్ని చూజ్ చేసుకుంటావు చూజ్ చేసుకో అన్నాడు. కానీ అప్పట్లో నేను, ఎందుకంటే నా తల్లిదండ్రి మంచోళ్ళు అయినప్పుడు నేను లంగానే ఎట్లయితా, నేను కూడా మంచోడినే అవుతా, అవునా కదా, నేను మంచిని చూజ్ చేసుకున్నా. నా ఫ్రెండ్స్ చాలామంది అంటే నాకు నా మెంటాలిటీ లాగా లేదు నా ఫ్రెండ్స్ చాలామంది. సో అందరూ మంచోళ్ళు అంటారా? అనను. కాదు అంటారు? కాదు అంట. రియల్ ఫ్రెండ్షిప్ లేదు అంట, నాకైతే ఫ్రెండ్షిప్ వద్దు అంట, సింగిల్గానే తిరుగు అంట. అదేంటండి, ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండాలి కంపల్సరీ. మరి మీరు ఎందుకు కాదంట? ఎందుకు కాదంటున్నానంటే, మన పక్కనే తిరుక్కుంటూ మన పక్కనే ఉంటూ మన కిందనే గణేట్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో. ఐ మీన్ ఫ్రెండ్షిప్ని నేను తప్పు పట్టడంలే,
ఉన్నారు మంచోళ్ళు కూడా, కానీ అలాంటి మంచోళ్ళు చాలా రేర్గా ఉన్నారు, చాలా రేర్. కానీ అలాంటి వ్యక్తులు మన లైఫ్లోకి వస్తే చాలా లక్ అది. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళంటే ఓకే అండి, కానీ మహారాష్ట్ర టైగర్ వాళ్ళు ఎస్ అంటే గోల్ టీమ్ మొత్తం మిమ్మల్ని కలవడానికి వచ్చిందంటే ఏంటి కారణం? అంటే యాక్చువల్లీ నన్ను కలవడానికే కాదు, ఒక ఈవెంట్ ఉండే, ఈవెంట్ కోసం వచ్చారు వాళ్ళు. ఈవెంట్ కోసం వచ్చి అట్లనే నన్ను కూడా కలిసారు. ఎందుకంటే ఇప్పుడు మంచి ఎక్కడున్నా సరే మహారాష్ట్రనే కాదండి, మంచి కొంచెం లేట్గా అయినా సరే స్ప్రెడ్ అవుతుంది, లంగపని తొందరగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినంత మాత్రాన్ని హ్యాపీగా ఫీల్ కావద్దు, అరే నాది ఎందుకు స్ప్రెడ్ కావట్లేదు, ఇంత మంచి చేస్తున్నా అని. కానీ ఏదో ఒకరోజు స్ప్రెడ్ అవుతుంది, స్ప్రెడ్ అయింది, గుడ్ పర్సన్, ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. మరి వాళ్ళని నమ్మొచ్చు అంటారా? మరి ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు, నమ్మొచ్చు అంటారా అంటే, ఒకటి ఇప్పుడు ఎవరైతే వచ్చారు కదా వాళ్ళకి నాకు 4 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది, వాళ్ళు పెద్ద తోపులు, వాళ్ళ ముందు ఇంత గోరు కూడా నేను సరిపోను. అలాంటిది నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు, వెళ్ళి పర్సనల్గా కలవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ వాళ్ళ టీం ఎంతమంది అయితే ఉన్నా 10 కోట్ల మంది వాళ్ళ టీం. తానాజీ భవాన్ ఉంటాడు, తన గోల్డ్ మ్యాను అండ్ సోషల్ వర్కరు, చాలా గుడ్ పర్సన్, ఇంత ఈగో లేదు. సేమ్ అతను ఏం, అతను నన్ను కలవడానికి మెయిన్ రీజను, నాతో మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేమ్ ఇద్దరం దిట్టు ఉంటాం, ఒకేలా ఉంటాం, ఒకేలా ఉంటాం ఇద్దరం, ఒకేలా. షాక్ అతను ఏమంటాడంటే, మా అబ్బాయ అతని ఫోన్లో కూడా సేమ్ టు సేమ్ అనే నా నెంబర్ ఫీల్ అయి ఉంటుంది. ఓ కవలలు అనుకోవచ్చా? అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది ఏంటని మీ ఒపీనియన్ లో విన్నాం, మరి లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను లవ్ చేసే రోజుల్లో అయితే, అంటే నాకైతే మంచి అమ్మాయే దొరికింది. అప్పుడు లవ్ కొంచెం ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, లవ్ కొంచెం జెన్యున్ ఉండేది. ఇప్పుడు లవ్ అంటే ఒకరోజు చూసుకున్నామా, 2వ రోజు ఓయోకి వెళ్ళామా, అన్నీ అయిపోయినాయా, చాలా మార్మంతా చోర్చుంతా వదిలేసామా, లే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, మార్మంతా చోర్చింత, అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. దయచేసి నన్ను తిట్టుకోకండి ఆడియన్స్, నా మనసులో ఉన్న ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను. లే 99% అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అలానే ఉన్నారు. జెన్యున్ గా ప్రేమించే అమ్మాయి లేదు, జెన్యున్ గా ప్రేమించే అబ్బాయి కూడా లేడు. మీ ఒపీనియన్? నా ఒపీనియన్, మీరు నాకు ఎలాంటి బ్యాడ్ కామెంట్ ఇచ్చినా కూడా ఐఎమ్ యాక్సెప్టెడ్. ఫస్ట్ డే కలిసామా, ఫేస్బుక్ లో కలిసినామా, నెంబర్ తీసుకున్నామా, ఓయాకి వెళ్ళామా, పని అయిపోయిందా, కథం. మీరు అలా చెప్తుంటే నాకు నవ్వొస్తుంది. అరే ఉన్న మాట చెప్తున్నా అండి, ఇప్పుడు జరుగుతుంది. అలా జరుగుతుంది, నేను జిమ్కి వెళ్తాను మా ఏరియాలో, కొత్త ఓయరూమ్, ఈరోజు వచ్చిన అమ్మాయి అబ్బాయి, ఇన్ ఫ్యూ డేస్ తర్వాత ఆ అమ్మాయి వేరే వంత వస్తుంది, ఆ అబ్బాయి వేరే వంత వస్తుంది, వేరే దాంతో వస్తుంది. జరుగుతున్నా నేను చూస్తున్నా కళ్ళ ముందు. అంతెందుకు పెళ్ళి అయిన తర్వాత కూడా, ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటాము? జీవితాంతం ఒకే వ్యక్తితో కలిసి ఉండడానికి, కష్టమైన నష్టమైన మంచి అయినా సుఖమైన సంతోషమైన బాధైనా సరే ఏదైనా పంచుకోవడానికి ఒకరే అని చెప్పి 7 అడుగులు వేస్తారు. ఇప్పుడు అలా లేదు. మొగుడనే లంగబాడకు ఏం చేస్తుండు, లే చెప్తున్నా, మొగుడనే లంగబాడకు ఏం చేస్తుండు, పిల్లాన్ని వదిలేసి బయటకు వెళ్ళిపోతుండు, ఆడ చేసే పని ఆడ చేసుకుంటుండు. ఈ అమ్మాయిని అని, ఈ అమ్మాయి కాబట్టి మనకు అమ్మతో సమానం కాబట్టి నేను డర్టీ లాంగ్వేజ్ యూజ్ చేయట్లేదు. ఏదైనా ఇంటోన్నో పక్కింటోన్నో ఫేస్బుక్ గెలుక్కుంటూ ఈమె పెట్టుకుంటది. అందరూ అలా లేరు కదండి, ఉన్నారు 90% పీపుల్ అలానే, 99% అలానే ఉన్నారు. మీరు కావాలంటే నాకు ఒక 10 నిమిషాలు నాకు మీ ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ వినండి వినండి, ఓకే నా ఫోన్ నేను తీసుకుంటా, 10 నిమిషాలు నేను ఖాళీ ఫేస్బుక్ ఇన్స్టా నేను యూజ్ చేస్తా, 10 నిమిషాల్లో ఎంత మందిని పడేయాలి, పెళ్లి అయిన వాళ్ళని పెళ్లి కానోళ్ళని ఎంత మంది నాకు రిప్లై ఇస్తారు, ఎంత మంది పడగొట్టుకోవాలో 10 నిమిషాలు నాకు టైం ఇస్తే వేసుకుంటా.
అంటే అంత ఈజీ అయిపోయింది లవ్ అంటే ఇప్పుడు. ఫేక్ లవ్. అది లవ్ అని ఎలా అంటామండి? లవ్ కాదు కదా అది. ఎందుకు లవ్? లవ్ అని పేరు పెట్టుకుంటున్నారు అంతే. లవ్ అనే లవ్ అనే పేరు పెట్టుకొని ఇలా లంగా పనులు చేస్తారు అంతే. లవ్ అంటే ఏందో తెలుసా? లవ్ చేస్తే ఒకటే అమ్మాయితో ఉండాలి, ఈ ఒకటే అమ్మాయితో బతకాలి. ఒకవేళ అమ్మాయి గాని అబ్బాయి గాని చనిపోతే మన పేరెంట్స్ ఉంటారు కాబట్టి పేరెంట్స్ కోసం మన లవ్ను కూడా చంపేసుకుని, ఎందుకంటే అమ్మాయి చనిపోయిందని చెప్పి మనం చనిపోకూడదు. మన వెనుక మన ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవాలి. మన కోసం నమ్మి ఎక్కడి నుంచో ఒక వస్తుంది ఒక అమ్మాయి, లవ్ను వదిలేసి ఈ అమ్మాయి మీద లవ్ పెంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఇంటిని వదిలేసి మన ఇంటికి వస్తుంది కాబట్టి. అదే డిప్రెషన్లో ఉండి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లకుండా మాట్లాడకుండా చేయకుండా ఉంటే ఆ అమ్మాయి కూడా ఇంకొని పట్టుకుంటుంది. ఇందాక మీరు అన్నారు నాకు మనసుకి నచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీసుకెళ్లిపోతున్నారు అని. అంటే మీరు ప్రేమించిన అమ్మాయి కానివ్వండి, అమ్మగారు కానివ్వండి, కానీ ఇటీవల కాలంలో మీరు ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు, కేవలం 2 సార్లే చూశారు, మూడోసారి కనుక కనిపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అని విన్నాం. మీరు చెప్పింది కరెక్టే. కాఫీ కేఫేలో కలిసాం. అంటే ఆ అమ్మాయి ఎక్కడ కూర్చుంది, నేను ఎక్కడ కూర్చున్నా, నన్ను అమ్మాయి చూడలేదు, నేను అమ్మాయిని చూసా. అంటే ఆ అమ్మాయిని చూస్తే నాకేమనిపించింది అంటే వేరే చెడు ఉద్దేశం ఏం రాలేదు అమ్మాయి ఇంట్లోకి. అబ్బా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా అమ్మ నా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు అనిపించింది. ఆ అమ్మాయిని చూస్తే మా అమ్మనే. అది ఏంటో ఆ మిరాకిల్ నాకు తెలియదు. కానీ ఒకటి ఇవాళ రేపు ఏం చేస్తారంటే క్యారెక్టర్ గురించి తెలుసుకుంటారు, ఇంకా ఏంటి ఎలా అది ఇది అన్నీ చూసుకుంటారు. కానీ నాకు ఆ అమ్మాయిని చూడంగానే నాకు ఏమనిపించింది, అబ్బా ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. మీకు ఇంతకు ముందే చెప్పాను, నాకేమన్నా నచ్చేదాన్ని దేవుడు దూరం చేస్తుందని. ఆ అమ్మాయికి నాకు పరిచయం లేదు, ఆ అమ్మాయి నాకు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అయితే సెకండ్ టైం 10 డేస్ తర్వాత మళ్ళీ అనిపించింది. నా ధైర్యం సరిపోలే. క్యాజువల్ ఎలా మాట్లాడతాను చెప్పండి, ఎందుకంటే మనకు మంచి పేరు ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం కాలేజ్ స్టూడెంట్ కాదు కదా, వెళ్తాము వెళ్ళి ఏం మాట్లాడాలి, మాట్లాడితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది. కాదండి, మీరు ఒక్కరు వెళ్తే ఒక మాట, కానీ మీ వెనకాల ఒక 5-6 మంది ఉంటారు. మరి అమ్మాయి ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? దారి చేస్తున్నందుకు నాతో పాటు 5-6 మంది కాదు 10 మంది ఉన్నారు. కానీ ఆ 10 మందిలో ఒక్కరికి కూడా తెలియదు నీ అమ్మాయిని చూస్తున్నా, ఆ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నా అని. ఒక్కరికి కూడా తెలియదు. కానీ సెకండ్ టైం కూడా మిస్ అయిపోయింది. 1 మంత్ అవుతుంది ఇప్పటిదాకా ఆ అమ్మాయి ఆ కాఫీ కేఫీ డేకి రాలేదు. ఈసారి వస్తే మాత్రం 100% మీరంటే నాకు ఇష్టం అండి, మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటా అని చెప్పి స్మూత్గా ప్రపోజ్ చేస్తాను. ఒకవేళ ఒప్పుకుందనుకో, ఓకే మన రాతలో రాసిందనుకో ఒప్పుకోవచ్చు. చెప్పలేము ఆ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ ఉండేమో, పెళ్ళి అయితే కాలేదు. అంత మాట అనకండి మీరు. అంటే నేను చూసా పెళ్ళి అయిపోయింది, నా కింద మెట్టెలు ఓకే, ఏం నాకేం అనిపించలేదు. మామూలుగా మీరు చాలా పెద్ద పర్సన్, ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ తోనే హ్యాండిల్ చేసే పర్సన్ మీరు. అలాంటి సూర్యబాయ్ అనే వ్యక్తి ఒక అమ్మాయి కోసం ఇంతలా ఎదురు చూస్తున్నాడు అంటే ఏంటి? అంటే ఆ అమ్మాయిలో మా అమ్మ రూపం కనిపించింది నాకు. మా అమ్మని ఎలా ప్రేమిస్తానో, నా చెల్లెని ఎలా ప్రేమిస్తానో, నా ఫ్యామిలీని ఎలా ప్రేమిస్తానో, జనాల్ని ఎలా ప్రేమిస్తానో, అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయిని కూడా నేను అలా ప్రేమించగలను అని నాకు అనిపించింది. నేను అంత తొందరగా బయటపడ్డాను ఏ విషయం కూడా బయట, ఎందుకంటే ఈ చేయితో చేస్తే ఈ చేయికి తెలవనియను నేను. ఎందుకో అసలు ఈ విషయం నేను ఇంటర్వ్యూలో చెప్పవచ్చో చెప్పకూడదో, రేపు పొద్దున ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు ఎవరైనా పిల్లని ఇష్టం చేయడం కూడా తెలియదు. లే టూ బి ఫ్రాంక్ చెప్తున్నా, అది ఏందిరా ఆయన ఇన్ని కాలం చెప్తున్నాడు, అసలు ఈయనకి ఇద్దామా లే వద్దా పిల్లని ఇంటర్వ్యూలు చూసిన తర్వాత అని అనుకుంటారేమో. కానీ అనుకున్నా పర్లేదు, నేను నిజాయితీగా ఉన్నా, నేను జెన్యున్గా ఉన్నా, నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా, కానీ నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళకి తప్పు అనిపిస్తే అలా కర్మ. హోల్ సిటీ సూర్యబాయ్ ఎస్ వెనకాల చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి 10 మందికి సాయం చేస్తున్నారు, మంచి అనే ముఖం ఒక మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు అన్నదానికి మీ సమాధానం ఏంటి? సరే నేను వెనకాల చేసిన తప్పు నాకు ఒక్కటి మాత్రం ఒక్కటి చూపించండి. మీరు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏ తప్పులు చేశారని నేను చెప్పట్లేదు. మరి మీ ఆ క్వశ్చన్ ఎందుకు అడిగారు మీరు? చాలా మంది కింద కామెంట్స్ లో పెట్టారు, సో దానికి సమాధానం మీరు ఏం చెప్తారు అని అడిగారు. చాలా మంది గురించి నాకు తెలియదండి. మా తొవ్వలో పోతుంటాము, 10 మంది మనల్ని విమర్శిస్తుంటారు, వాళ్ళ జెల్సీ వాళ్ళది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఫస్ట్ ఫోన్ దగ్గర ఎందుకురా నన్ను విమర్శించిన అంటే మనం అక్కడే ఆగిపోతాం. నేను దానికి వెళ్ళాలనుకుంటున్నా, అది వాళ్ళ ప్రాబ్లం.
పోనీ మీ దగ్గర ఏదైనా రికార్డింగ్ ఉందా, నేను ఏదైనా చేసినట్టు కానీ ప్రాబ్లం చేసినట్టు కానీ? నార్మల్ గా అవునా కాదా అని అడిగానే కానీ మీరు ఇలా చేశారు అని ప్రూఫ్ తో సహా చూపిస్తారు అని అనలేదు. కాదు 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 కాదు, ఎందుకంటే ఒక మంచి పర్సన్ గురించి ఒక రూమర్ ఏదన్నా వస్తే దాన్నే పట్టుకొని రావుతారు జనాలు. అవునా కదా, నేను ఏ తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే నన్ను శిక్షించడానికి పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏ తప్పు చేయలేదు, నేను చేయను, నా తల్లిదండ్రులకి ఎప్పుడు నేను చెడ్డ పేరు తీసుకురాను, మంచిగా పుట్టాం, మంచి పేరు తెచ్చుకున్నాం, మంచిగానే మట్టిలో కలిసిపోతా అంతే. వాచ్ గోల్డా అండి? కాదండి, గిఫ్ట్ వచ్చింది. గోల్డా కాదా? ఏమో తెలియదండి, అసలు నాకు వచ్చింది నిన్ననే గిఫ్ట్ వచ్చింది. అది గోల్డో రోల్డ్ గోల్డో ఏందో పోనీ అది తెలియదు. గిఫ్ట్ ఇచ్చిర్రు, మనం అడుగుతాం ఇది గోల్డా రా అని వచ్చింది, ఇది ఎంత రా అని అడుగుతామా? మీకున్న కాంటాక్ట్స్ ని బట్టి గోల్డ్ అనే మాకు అర్థమవుతుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏమో అండి, నేను ఇప్పటిదాకా అయితే నేనైతే నాకు గిఫ్ట్ వచ్చింది చెప్తున్నా ఓపెన్ గా, గిఫ్ట్ వచ్చింది పెట్టుకున్నా, మంచి అనిపించింది పెట్టుకున్నా. ఇప్పుడు గిఫ్ట్ వచ్చిన దాన్ని వద్దు అని చెప్పలేము కదా, పోనీ ఇది ఒక గోల్డ్ అని చెప్పి అమ్మో అమ్మేద్దాం పైసలు వస్తాయి అనుకోము కదా. గిఫ్ట్ వచ్చింది ఎందుకంటే దీనికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో మనకి ఇచ్చిన ఫ్రెండ్కి కూడా. ఇప్పుడు ఇది తీసేసామంటే ఆ ఫ్రెండ్కి నీ వాల్యూ ఏనట్టే. మరి అతను ఏ ఉద్దేశంతో ఇచ్చాడో నాకు కూడా ఇచ్చాడు, పెట్టుకున్నా, నచ్చింది పెట్టుకున్నా, నచ్చింది పెట్టుకున్నా. అది గోల్డా, రోల్డ్ గోల్డా, 1000 రూపాయల, 2 లక్షల, 5 లక్షల, 1 రూపాయా, లేంటి ఆయన దొంగతనం చేసుకొచ్చిందా, ఏం చేసి తీసుకొచ్చిందా, లేంటే ఓయో రూమ్ లో పోయి ఆ పిల్ల దగ్గర తీసుకొచ్చిందా, నాకు అది తెలియదు. నా గిఫ్ట్ వచ్చింది, నేను పెట్టుకున్నా అంతే. సూర్యబాయ్ బిగ్ బాస్ లోకి వెళ్ళబోతున్నారు, లాస్ట్ సీజన్ లోనే వెళ్లాల్సింది కానీ వెళ్ళలేదు. ఈ సీజన్ నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ 8 నుంచి కూడా మీకు కాల్ వచ్చింది, వెళ్తున్నారు అని విన్నాం. ఎంతవరకు నిజం అంటే 70% అయితే నిజమే. అది బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఇప్పుడు దానికి ఫోటోషూట్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి, హెల్త్ కండిషన్ ఎలా ఉంది చూస్తారు. దాని తర్వాత మన ఫైల్ కింద నుంచి పైనకి వెళ్ళాలంటే మనం ఇక ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు వచ్చి తీసుకుంటే తీసుకొని లేంటే లేదు, మనం దాని మీద డిపెండ్ అయి ఉన్నామా? ఏంది కింద వాళ్ళు కింద ఉన్న వాళ్ళని జోకాలి, వాళ్ళకి మళ్ళీ ఇక ఇచ్చేటి ఇవ్వాలి, అప్పుడు పైకి ఫైల్ వెళ్తుంది, ఇవన్నీ పెద్ద గందరగోళం ఉంటుంది. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నా, వచ్చిందా ఓకే, 70% అయితే ఓకే అంది, వచ్చిందా ఓకే, రాకపోయినా ఓకే అంతే. అంటే మీరు ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నది ఏంటంటే నీ మంచోడిని, నలుగురికి మంచి చేశాను కాబట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అన్నారు. మరి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎక్కడ కూడా ఆ ఫేస్ లో అమాయకత్వం అనేది కనిపించట్లేదు, కష్టాల్లో నుంచి వచ్చాను అనేది కనిపించట్లేదు. ఎందుకు అమాయకంగా లేనంటే నేను ఈ జనాలని, ఈ సొసైటీని, ఈ లంగ పనులను ఇవన్నీ చూసి బా, ఇది ఇంటర్వ్యూ ద్వారా అన్నా సరే కొంచెం అన్నా జనాలు మారతారేమో, మారితే మారతారు లేదంటే తిట్టుకుంటారు అంతే కదా. పోనీ అందరు మారకపోనీ ఒకరిద్దరన్నా మారరా, అరే ఈయన చెప్పిండ్రా లాజిక్ ఇది కరెక్టా కదా. అంటే ఫ్రెండ్స్ మీదనా లవ్ మీదనా? అన్నిటి మీద, ఫ్రెండ్స్ మీద, లవ్ మీద. నాకు విసుగు వచ్చేసింది, జెన్యున్ పీపుల్ని చూసి నాకు చాలా రోజులైంది, నాకు విసుగు వచ్చేసింది అసలు చూసి. అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా జెన్యున్ గా లేరంటారా? ఉన్నారు, సూర్యబాయ్ గారితో లేరు. ఉన్నారు, సూర్యబాయ్తో లేరు. ఒకవేళ వస్తే ఆ దేవుని దయ, రాకపోయినా ఆ దేవుని దయని, ఏదైనా మన మంచికే అనుకుంటా నేను. ఏది జరిగినా మన మంచికే. వెళ్ళిపోయిందని చెప్పి బాధపడేది లేదు, వచ్చిందని చెప్పి సంతోషపడేది లేదు, మన రూట్ లో మనం వెళ్తూ ఉండాలి. ఇంత పలుకుబడి ఉన్న మీరు ఎందుకని పొలిటికల్ గా వెళ్ళలేకపోతున్నారు? లే వెళ్తానండి, నా ఏజ్ ఏముంది, పెద్ద ఏజ్ ఉందా, ఇంత చిన్న ఏజ్ లో పోయి నేను ఏం చేయాలి, అన్ని అవి ఆడ కూడా అన్ని ఇవే అవుతాయి, ఈ రాని తిట్టుడు, ఆ ఈని తిట్టుడు. ఎంత అండి మీ ఏజ్? ఎంత? 32. చిన్న ఏజ్? చిన్న ఏజ్ నాకే 50 సంవత్సరాలు అనుకుంటున్నారా? 32 చిన్న ఏజ్ అంటారా? 32 చిన్న ఏజ్? మరి చిన్న ఏజ్ కాదా? 35-36 లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. నాకు ఇంకా 32 ఇప్పుడే పడ్డా, అంటే 32 ఇప్పుడు పడ్డది నాకు. సో పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఐ థింక్ ఈ ఇయర్ అనుకుంటున్నా. ఆ అమ్మాయి 15 రోజులు 20 రోజులు కనిపించిందా, ఓకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే చూద్దాం ఆ దేవుడు ఎప్పుడు రాసిండో రాత. అమ్మాయి కనిపిస్తే పెళ్లి చేసుకుంటారు? 100% చేసుకుంటా. అమ్మాయి నచ్చాల్సిన అవసరం లేదంటారా? అది నచ్చాలి కదా, అంటే నా నీ బిలీవ్ చేస్తున్నా, నీ అమ్మాయికి నచ్చుతా అని బిలీవ్ చేస్తున్నా. ఇప్పుడు నన్ను అమ్మాయి చూడలేదండి, ఇప్పుడు నీ అమ్మాయిని చూసా, చూడంగానే నాకు నచ్చింది. ఒకవేళ ఆ అమ్మాయి కంట్లో నేను పడలేదు కాబట్టి
తెలియదు. ఆ అమ్మాయి కళ్ళతో, ఆ అమ్మాయి కళ్ళతో నన్ను చూస్తే నేను నచ్చొచ్చు. పైల్వాన్ చాలా మంది మీకు బాగా పరిచయం, ఒక రకంగా చెప్పాలి వాళ్ళ గురించి చెప్పాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? పైల్వాన్ అంటే ఒక అర్హత ఉండాలి. ప్రతి ఒక్కరూ పైల్వాన్ కాలేరు. బంగారం వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ కాలేదు. గోల్డ్ మ్యాన్ ఎప్పుడైతారు తెలుసా? గోల్డ్ ఆర్ట్ ఉన్నోడే గోల్డ్ మ్యాన్ అవుతాడు. నా దృష్టిలో అందరికీ చెప్తున్నా నేను. వాళ్ళు కాంట్రవర్సీగా తీసుకుంటారా, లేకపోతే నా గురించి బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకుంటారా, లేకపోతే నా నన్ను టార్గెట్ చేస్తారా, నాకు ఏం భయం లేదు. నా ఇంటి అడ్రస్ తెలుసు, అన్నీ తెలుసు. నేను సింగిల్గానే వెళ్తా. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసుకోవాలి. గోల్డ్ మ్యాన్ వేసుకున్న ప్రతి ఒక్క నా కొడుకు గోల్డ్ మ్యాన్ కాదు. గోల్డ్ ఆర్ట్ ఎవరికైతే ఉంటుందో వాడే నా దృష్టిలో గోల్డ్ మ్యాన్. వాడు నా అన్న కావచ్చు, నా మిత్రుడు కావచ్చు, నాకన్నా పెద్దోడు కావచ్చు, నాకన్నా చిన్నోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. అఖిల్ పైల్వాన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? దగ్గర దగ్గర అంటే నాకు ఒక 6 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్. కొన్ని ఈవెంట్స్లో కలిసాం, కాంటాక్ట్ ఉంది నాకు, మాట్లాడతా మాట్లాడుకుంటాం. ఓకే, ఏదో మధ్యలో ఏదో ఇష్యూ అయిందని చెప్పి తెలిసింది. ఒకటి ఏంటంటే పైల్వాన్ అంటే అఖిల్ నా ఫ్రెండ్, అలా చేశాడో లేదో నాకు తెలియదు. అంటే మీరు 6 ఇయర్స్, సారీ చెప్పండి, అంటే 6 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అంటే 24 గంటలు ఆయన పక్కనే ఉంటానా? 24 గంటలు అక్కడ ఉండరండి. 6 ఇయర్స్ లో ఏదో ఒక రోజు మీతో ఒక మాట అని ఉండొచ్చు కదా. నాతోనే అనాలని రూల్ ఎందుకుంది? నా పర్సనల్ ఏంటి ఆయనకు తెలియదు. ఆయన పర్సనల్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నా అమ్మాయి కొంతమంది ఎరుగుతారు, కొంతమంది లంగాలు తిరుగుతారు, కొంతమంది మంచోళ్ళు తిరుగుతారు, అవునా కదా? మన విషయము మంచోళ్ళకి మాత్రమే మనం చెప్పుకుంటాం, చెడ్డోళ్ళకి మనం చెప్పుకోం. అలా అని కాదని చెప్పి అందరితో కూడా మనం షేర్ చేసుకోలేం. ఇప్పుడు ఆయన నాతో షేర్ చేసుకునేంత బాండింగ్ కానీ, నేను ఆయనతో షేర్ చేసుకునేంత బాండింగ్ కానీ మా ఇద్దరి మధ్య లేదు. సరే, జస్ట్ నార్మల్ గా ఆయన పరిచయం మీకు, ఆ పరిచయం రీత్యా చూసుకుంటే ఆయన నిజంగానే వ్యభిచార కూపం నడిపిస్తున్నారు అని మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదు. నేనైతే నమ్మట్లేదండి. ఎందుకంటే అఖిల్ చాలా గుడ్ పర్సన్, ఎందుకంటే నా ఫ్రెండ్గా కాదు, ఒక వ్యక్తిగా, యాజ్ ఏ కామన్ మ్యాన్ లాగా చెప్తున్నాను, ఫ్రెండ్గా కాదు. నేనైతే నమ్మను. ఎందుకు, ఏం అవసరం అతను అలా చేయడానికి? అవసరం ఏముంది? అతనికి అన్నీ వాళ్ళ నాన్న సీనన్న అన్నీ సంపాదించావు. ఫామ్ హౌస్ ఉంది, డబ్బులు ఉన్నాయి, కిరాయిలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే దానికన్నా ముందు మన కళ్ళతో చూడండి, చెవులతో వినండి. చెవులు పక్కన పెట్టేసేయండి. 100 మంది 100 మాటలు చెప్తుంటారు, మనం వింటుంటాం. మన కళ్ళతో ఏ విషయాన్ని చూడనంత వరకు మనం ఒకరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. అదే ఒకవేళ నాకు, నేను కళ్ళతో చూస్తే, ఒకవేళ అఖిల్ నాకు చెప్తే 100% చెప్తాను నేను అఖిల్ చేసిండు అని. నేను ఎవ్వరికి భయపడను. నేను చూడలేదు కాబట్టి, నాకు నా మిత్రుని మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి చేయలేదనే, అఖిల్కి సంబంధం లేదనే నేను చెప్తా. నేను భయపడి మాట్లాడట్లే. నాకు ఎవరికి నేను భయపడను. ఉట్టిగా నేను ఓల్సిటీ సూర్యాబాయ్ కాలేదు. నాకు ఉండేది నాకు ఉంటుంది. మంచోళ్ళకి మంచి, చెడ్డోళ్ళకి చెడు. ఒక మిర్రర్ ఉంటుంది, మనం నవ్వినామనుకో అది నవ్వుతుంది, ఏడ్చినామనుకో ఏడ్చినా చూపిస్తుంది, కొట్టినామనుకో కొట్టినా చూపిస్తుంది. నాకు ఏం భయం లేదు. నాకు ఏ పైల్వాన్ అన్న భయం లేదు, ఏ గోల్డ్ మ్యాన్ అన్న భయం లేదు. నాకు ఎవరు నా మీద టార్గెట్ పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. నేనేం ఓ పెద్ద మడ్డర్లు మానభంగాలు ఏం చేయలే. నేను మంచి ప్రజా సేవకుని, నేను ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను, ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని నేను. సార్, మామూలుగా ఇప్పుడు వరకు మనం చూసుకుంటే లవ్ మీద మీ ఒపీనియన్, ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ చెప్పారు, అయితే లివింగ్ రిలేషన్షిప్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కోర్టు కూడా చాలా రాంగ్ డిసిషన్ తీసుకుందండి. ఎందుకంటే పెళ్ళి అయినా సరే మనకు వేరే వ్యక్తి ఇష్టం ఉంటే ఆ వ్యక్తితో ఉన్నా కూడా నేరం కాదు అని చెప్పి కోర్టు ఒక డిసిషన్ ఏదో తీసుకొని ఏదో నోటీస్ ఇచ్చింది కదా. చాలా ఈ విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నా. ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్ లాగా అండ్ సోషల్ వర్కర్ లాగా నేను ఖండిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, తనే నా భర్త, తినే నా భార్య అనే ఆ ఉద్దేశంతో పెళ్ళి 10 20 పెద్దలు కలిసి చేస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, పెళ్ళికి అనేది ఒక వాల్యూ లేకుండా అయిపోయింది.
ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు అనేటివి వాళ్ళు అది ఫోన్స్ యూజ్ చేయడం వల్లనో కావచ్చు, లేకపోతే పెంపకం సరిగా లేకపోవడం వల్లనే కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ రాగానే నాకు ఇట్లా అయిపోయిందని చెప్పి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. దయచేసి అలాంటి రిలేషన్షిప్ పెట్టుకునేటోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు అంటారు. పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి ప్లీజ్. దయచేసి మీకు దండం పెట్టమంటే ముక్త పెడతా, మీకు కాలు ముక్కమంటే ముక్త. ఎందుకంటే మిమ్మల్ని చూసి 10 మంది ఖరాబ్ అవుతున్నారు. ఆ రిలేషన్షిప్ పెట్టుకోకండి. ఎందుకంటే మీ వల్ల ఒక అబ్బాయి వల్ల అమ్మాయి నష్టపోతుంది, అమ్మాయి ఫ్యామిలీ, ఒక అమ్మాయి వల్ల అబ్బాయి, అబ్బాయి ఫ్యామిలీ నష్టపోతున్నారు. అవసరం లేదు. మీకు అలాంటి ఆలోచన ఉంటే పెళ్ళి చేసుకోకండి. ఒకవేళ పెళ్ళి చేసుకుంటే ఒక అమ్మాయికి ఒకటే మొగుడు, ఒక మొగునికి ఆ భార్యనే ఉందండి. దాని తర్వాత ఇలా పెట్టుకోవడం వల్ల పిల్లలు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళు విడిపోతున్నారు, పిల్లల జీవితం బస్టాండ్ అవుతుంది. అలాంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. అలాంటి పనులు వదిలేసేయండి సార్, మేడమ్స్. నా గిటంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదన్నా ఇప్పుడు ఏదైతే రూలింగ్లో ఉంది కదా పార్టీ, ఇలాంటి దానిలకి నాకు ఫుల్ పర్మిషన్లు ఇస్తే ఏం లేదు, రోజుకి 100 మందిని చంపాలి ఇలా చేసేవాళ్ళని అని చెప్పి నా గిటంగా పర్మిషన్ ఇస్తే ఇలా చేసేవాళ్ళని రోజుకి 100 మందిని నరుకుంటూనే పోతాను నేను. మీ దగ్గర కోట్ల ఆస్తి ఉంది కాబట్టి మీ వెనకాల ఒక 10 మంది తిరుగుతున్నారు అనొచ్చా? నా దగ్గర ఏం లేదండి, ఒకప్పుడు ఉండేది అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే యాక్చువల్లీ యాంకర్ మీరు ఫీమేల్ కాబట్టి మీ దగ్గర యూజ్ చేయట్లేదు ఆ వర్డ్. మేల్ కూర్చుంటే 100% ఆ వర్డ్ యూజ్ చేస్తుండే. ఆ వర్డ్ యూజ్ చేయదలుచుకోలేదు, చేయను కూడా. నన్ను అంటున్నారా లేకపోతే మెసేజ్ ఇస్తున్నారా? లేదు, ఒక మెసేజే ఇస్తున్నాను. అంటే కొంతమందికి కొన్ని లాంగ్వేజ్లో చెప్తే క్లియర్ అర్థమవుతుంది. మనం కూల్గా స్మార్ట్గా ఒక నొప్పి తెలియనట్టు చెప్తే అది లైట్ తీసుకుంటారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం ఏం కూల్గా అయితే మాట్లాడలేదండి. అది కూల్గానే చెప్పండి. వద్దులేండి, వదిలేసేయండి. ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడం నాకు అవసరం లేదు. అదే మేల్ అయితే 100% చెప్తున్నాను. ఓకే, మీ కంఫర్టబుల్ మాకు ముఖ్యం కాబట్టి ఇంతటితో ఆపేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.